ఏపీకి మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పాటుతో ఏపీలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రకటించింది. అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మరే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాబోయే 3 రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. 3 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను పంపించింది. వరి పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలిపింది.